이번 주 왓챠스나르 선동! అన్నా జైలుకి దొంగలే కాదన్నా ది గ్రేట్ మహాత్మా గాంధీ గారు యువ సామ్రాట్ నాగార్జున శ్రీరామదాసు అంతేకాదన్నా అన్న మెగాస్టార్ చిరంజీవి 155 మన 151 నేను జైలుకి ఎట్లా వచ్చింది తెలుసా నడుచుకుంటూ వచ్చినాం అంతే మాకు తెలుసు కాదురా జీప్ లో వచ్చి కాదు మర్డర్ చేసేస్తావు అన్నా నాకు ఒక గలీజ్ దోస్తుగాడు ఉన్నాడన్న ఆడేం చేసిండు ఒక ఫోర్ లేపుకోపోయిండు లేపుకొని పోతే ఇక చక్కగా వచ్చి అలా మామగాడు చెప్పిడు ఆడు సద్దంగాడు ఉన్నాడు వాడు కోతి చెవులోడు వాడిని తీసుకొచ్చి చెవులు పిండి బండకేసి రుద్దుతే ఆడు మొత్తం కప్పుతారని చెప్పిరా అంతే పట్టుకపోయి నన్ను పోలీస్ స్టేషన్ నిలబెట్టిను కానిస్టేబుల్ గడిచిండు చెప్పరా పిల్లేదిరా పిల్లే ఎవరు పిల్లి మా పిల్ల మీ పిల్లే మా పిల్ల అయితే పాల దాకా వండుకుంది ఏయ్ కామెడీలు చెప్తాను కామెడీలు నీకు ఎస్ఐ గురించి తెలియదు బిడ్డ ఆడు పెద్ద మెంటలోడు ఇప్పటికి 40 ఎన్కౌంటర్లు చేసిండు ఎస్ఐ రాని కొడుకు నీ సంగతి ఉంటుంది ఇప్పుడు అడుగు అమ్మా ఎస్ఐ వస్తున్నాడు అన్న కానిస్టేబుల్ ఏమన్నా చెప్పాడా 2 ప్లేట్లు పూరి చెప్పాడు సార్ పూరి కాదండి రమణి రమణి చెప్పరా అమ్మాయిదిరా అని ఫోన్ చేయరా నా గురించి తెలియదు సార్ తెలుసు సార్ ఏం తెలుసురా మీకు మెంటల్ అంట కదా కానిస్టేబుల్ చెప్పాడు ఫోన్ చేయి ఫోన్ ఇచ్చి నన్ను హలో రే ఎవడున్నారా నేను ఫేస్బుక్ లో ఉన్నా ఫేస్బుక్ లో కాదురా అరే నేను పక్క ఊరికి వచ్చానురా గాడేం చెప్తున్నావురా ఇక ఇంటి దగ్గరికి వచ్చినా సినిమాకి పోదాందా సినిమాకారా అరే ఇప్పుడు నేను రానురా నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నా అరే 10,000 పైసలు అడిగినా పోదురా దారా అరే గది కాదు కానీ మన ఊర్లో ఎవరైనా పోలీసులు తిరుగుతారా మన ఊళ్ళో పోలీసులు తిరుగుతారా నా పక్కన కూడా పోలీసులు లేరు అరే మామా ఏమోనా నీకు థ్యాంక్స్ చెప్పాలరా నాకెందుకు చెప్తావురా థ్యాంక్స్ అరే నువ్వే కదరా లచ్చిందేవి మన స్కూల్లో తిరుగుతాంటే అరే మామా లచ్చిందేవి లవ్ అవుతానేమో అరే నేను చూస్తానురా నేను చూస్తారా అని చెప్పి మా ఇద్దరిని కలిపి అరే నువ్వే కదా లేచిపోవడానికి ప్లాన్ చెప్పింది అరే నేను ఎప్పుడు చెప్పాను సార్ ఇరికిస్తాను సార్ ఎస్ వచ్చినాను ఆ ఇడే దీనికి డైరెక్షన్ అంత అయింది కర్త కర్మక్రియ ఇడే ఆ పిల్లలు దొరికితే వదిలేండి అమ్మా రే ఈయన బట్టలు ఇప్పి మూల కూర్చోబెట్టరు సార్ అమ్మా నేను బట్టలు ఇప్పా బట్టలు ఎందుకు ఇప్పవరా నువ్వు అమ్మా మీరు ఫోటోలు తీసి సెంటర్ లో గడిపితారు నాకు తెలుసు నేను ఇప్పాను సెంటర్ లో కాదురే ఈ లోపలికి పోయి కారం పెట్టరా సార్ కారం తోటి తినడం కష్టం అవుతుంది కానీ రసం సాంబారు చికెన్ ఇత్తి ఇంకా దేవుందా మంచిగా తింటా నీకు వనభోజనాలు పెట్టి వచ్చినావరో కానీ ఇట్లా కూర్చోబెడతారు నా పొలిటిక్స్ లో దానికి ఆయన పరిస్థితి ఎంత ఘోరం ఉంటుంది అంటే ఫోన్ ఉడేయరా దానికి ఇటు చూస్తాంటారన్న ఎందుతారా మా అమ్మ వస్తా సార్ అమ్మ కోసం చూస్తానా అమ్మ కాదురా నేను ఈరోజు ఎన్కౌంటర్ కాదురా ఊరి లేపుకోవద్దనే నువ్వు పొలిటీషన్ ఇస్తారా నాకు అర్థం కాదు ఊరి తీయాలరా నీకు ఎన్కౌంటర్ చేయాలరా లాస్ట్ కొట్టిన తర్వాత పూరి వాళ్ళు నాన్న వచ్చిన వచ్చి కూర్చున్నాడు ఇక ఏమైతే గదేంది కానీ ఇక అల్లు నీ బిడ్డను రమ్మనయ్యా ఎప్పుడైనా నీకు అల్లుడు నీకు అల్లుడు ఎప్పుడైన నీ ఎవ్వరే వాడి బిడ్డని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారన్న నన్ను ఏం చేసాడు తెలుసా సార్ ఇక అల్లు వాళ్ళు కలిసిపోయారు కదా ఇక నన్ను వదిలితే నేను కూడా పోతాను అరే నిన్ను వదులుడు కాదురా వాళ్ళని వదిలితే పెళ్లి చేసుకుంటారు సద్దాం నీకు ఎప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తారా ఆ కత్తి అంటే వదిలేసి కత్తర నాకు గంటలరా అప్పుడన్నా నవ్వుతామేమో వాస్తు ప్రాబ్లం అన్న అందుకే చెప్పా ఫ్లోర్ లో ఈశాన్యంలో బరువు ఉంచొద్దని సారీ సద్దాం నువ్వు సూపర్ రా చెప్పరా అరే చుబ్బ ఇట్లే సూపర్ సూపర్ అన్న కడి అయితే నన్ను జైలుకి పంపిరా ఇంకా జైలుకి పోతానా స్లో మోషన్ లో నాకు బల్బ్ ఎక్కువ ఉండే పోతా అంటే కూడా పిలిచిండు రే ట్రార్ అన్నాడు నేను ఎందుకు రాలే నువ్వేరా ఎట్లొచ్చినావు జైలుకి ఇట్లొచ్చినా రే నా గురించి తెలియదు నేను పెద్ద రౌడీ చీటర్ని 100 మంటలు చేసిన ఏ షకీల ఆంటీ మనలో తెరుకో సనీలేన ఆంటీ మనలో తెరుకో ది గ్రేట్ రవి అంకుల్ మనలో తెరుకో ఏ సార్ మీరు పీచే హీరో పళ్ళని వీగుడు నీ బాంచని ముందే చెప్పదు కదా మంచిగా జైలుకి కొంతమంది వస్తా అంటారా వాళ్ళ కేసులు డిఫరెంట్గా ఉంటాయి ఒకడు వచ్చిన మా రూమ్ లోకి వచ్చిన ఒకడు అడిగిన ఏ తమ్ముడు ఇట్టారా కూసు ఏం చేసినావు చిన్నదే ఫ్యామిలీ మ్యాటర్ పర్లే చెప్పరా ఏ చిన్నదే నా ఫ్యామిలీ మ్యాటర్ చెప్తావని చెప్ప మూతి మీద చేయాలన్నా ఏం లేదన్నా ఇక మొన్న నాకు పెళ్ళి అయింది సోమన రాత్రి నా పిల్లని బలవంతం చేసిందని చెప్పి కేసు పెట్టిందన్న ఇట్లుంటారా నీ టూ నీ బతుకులో చెప్పు శోభనం రోజు పెళ్ళాము నన్ను బలవంతం పెట్టిండి అని చెప్పి కేసు పెట్టిందట మొగుడు మీద బలవంతం బలవంతం అంటే అడుక్కోవడం
రాత్రికి జైల్లో పడుకున్నా దుప్పటి లేవు ఇట్లా పడుకున్నా ఇంకా పక్క నుంచి ఎవడో తమ్ముడు దుప్పటి లేదా దా జరుగు అన్నాడు జాలి పిచ్చిన జరిగినా పొద్దున్న లేచేసరికి ఈశ్వర్ పురుషుడు సినిమా చూసిన